లక్షల జీతం లగ్జరీ జీవితం కానీ వాటిని వదులుకున్నారు పేదలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో పల్లెబాట పట్టారు ఆ దంపతులు వాళ్ళు చదువుకున్న చదువుతో లక్షల ఖర్చవాల్సిన ఇంటికి తక్కువ ఖర్చుతో కడుతూ ఉన్నారు అది కూడా కంకర ఇనుము లాంటివి కాకుండా పూర్తిగా పర్యావరణ హితంగా కడుతున్నారు ఇప్పటికీ అలా చాలా మంది పేదల సొంత ఇంటికలను నెరవేర్చారు అసలు ఏంటి దంపతుల కథ ఎవరు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని సిమెంట్ స్టీల్ ఇసుక కంకర ఇలా చాలా వస్తువులు కావాలి ఇంటీరియర్ అని సాంహల్ని ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా ఏసీ ఫ్యాన్లు కంపల్సరీ దానికి స్తోమతను బట్టి ఖర్చు అయితే పూణేకు చెందిన ధ్రువాంగ్ ఆయన భార్య నిర్మించే ఇళ్లకు ఇవేమీ అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు ఇల్లు కట్టేది మట్టితో మరో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇళ్లకు ఏసీ ఫ్యాన్లు లాంటివి కూడా అవసరం లేదు చెందిన ధ్రువాంగ్ ప్రియాంక దంపతులు ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్స్ నెలకు లక్షల్లో జీతం కానీ ఆ ఉద్యోగాలను వదిలి పల్లెల్లో మట్టిళ్లు కడుతున్నారు ఖర్చుతో కూడుకున్న కాంక్రీట్ ఇళ్లకు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అందిస్తున్నారు సిమెంట్ స్టీల్ వాడకుండా సున్నపురాయి మట్టితో ఇల్లు కట్టడం ఎలాగో గ్రామాల్లోని వర్కర్స్ కు నేర్పిస్తున్నారు అలా ఇంటి కోసం లక్షల్లో ఖర్చు పెట్టకుండా తక్కువలో నిర్మిస్తున్నారు పేదవారి సొంత ఇంటికలను నెరవేరుస్తున్నారు ఆర్కిటెక్చర్ చదువుతున్న రోజుల్లో ధ్రువాంగ్ మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాడు ఆ ఊళ్ళో నీళ్లు లేవు అలాంటి ప్రాంతంలో సిమెంట్తో ఇల్లు కట్టడం కుదిరే పని కాదు కానీ ఆ ఊళ్ళో ఉండే ఒక మహిళ మాత్రం మట్టి ఆవు పేడ చెక్క చేతికి వేసుకునే గాజులతో ఇల్లు కట్టుకుంది అది చూసిన ధ్రువాంగ్ ఇన్స్పైర్ అయ్యాడు అప్పటి నుంచి దాని మీద వర్క్ చేసి అది చూసి కాంక్రీట్తో పని లేకుండా సహజమైన ఇల్లు కట్టే టెక్నాలజీపై వర్క్ చేశాడు ధ్రువాంగ్ మట్టిళ్లను మోడర్న్గా డిజైన్ చేయడం ఎలాగో నేర్చుకున్నాడు తన భార్య ప్రియాంకతో కలిసి బిల్డింగ్ ఇన్వర్డ్ అనే ఆర్కిటెక్ట్ కంపెనీ మొదలుపెట్టాడు మోడర్న్ లుక్లో ఉండే మట్టిళ్లు కట్టిస్తున్నాడు మట్టితో కట్టే ఇళ్లకు సిమెంట్ స్టీల్కు బదులు కలప మట్టి లాంటివి వాడతారు దీనివల్ల ఖర్చు సగానికి పైగా తగ్గుతుంది మట్టిళ్ల నిర్మాణంలో సున్నపురాయితో చేసిన ఇటుకలను మాత్రమే వాడతారు ఇంటి బరువు గోడల మీద పడకుండా చెక్క బీమ్లు వాడతారు మామూలుల నిర్మాణంలో ఉండే గోడల కన్నా ఈ మట్టి గోడలు మందంగా ఉంటాయి మట్టితో కట్టడం వల్ల ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉంటుంది బయట టెంపరేచర్ 40 డిగ్రీలు ఉంటే ఇంటి లోపల 25 డిగ్రీలు మాత్రమే ఉంటుంది బయట చలిగా ఉంటే లోపల వెచ్చగా ఉంటుంది అందుకే ఈ ఇళ్లకు ఏసీలతో పని లేదు ఇక ఇళ్ళు నిర్మించేందుకు ధ్రువాంగ్ కపుల్ ఎకో ఫ్రెండ్లీ ఇళ్ళు కట్టడానికి కావాల్సిన మెలకువలను ముంబైలోని మలక్ సింగ్ అనే ఆర్కిటెక్ట్ దగ్గర నేర్చుకున్నారు 3 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేసి ఇంటి నిర్మాణంలో ప్రాంతం నేల కల్చర్కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో తెలుసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకో ఫ్రెండ్లీ ఇళ్ళ ఐడియాలపై రీసెర్చ్ చేశారు ఇంటి డిజైన్ మెటీరియల్ను బట్టి అందులో ఉండేవారి లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో స్టడీ చేశారు నిజానికి మట్టితో కట్టే ఇల్లే చాలా మన్నిక కలిగి ఉంటాయని చెప్తారు ధ్రువాంగ్ కపుల్ ఈజిప్ట్ ఆర్కిటెక్చర్ అంతా మట్టితోనే ఉంటుందని చెప్తారు పర్యావరణానికి మేలు చేసే ఈ మట్టి ఆర్కిటెక్చర్ గురించి ఈ జనరేషన్ వాళ్లకు తెలియదు దీనికి సంబంధించి ప్రచారం చేస్తామన్నారు ఎంతో కష్టపడి సున్నపురాయి నుంచి సిమెంట్ తయారు చేస్తున్నారని కానీ సున్నపురాయితో కూడా ఇల్లు కట్టొచ్చన్న సంగతిని చాలా మంది మర్చిపోయారని అంటారు ధ్రువాంగ్ దంపతులు మట్టితో చేసే ఇళ్ళు అన్ని రకాల వాతావరణాలను తట్టుకుంటాయని ఇవి ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ఇళ్ళు అని చెప్పారు ఇప్పటికీ వారికి దానికి సంబంధించి టెక్నిక్ తెలియదని అందుకే గ్రామంలోని వర్కర్స్కు ఆ టెక్నిక్స్ నేర్పిస్తున్నామని అన్నారు ఈ రోజుల్లో గ్రామాల్లో ఇల్లు కట్టడానికి సిటీ నుంచి సిమెంట్ స్టీల్ లాంటివి తెచ్చుకోవాల్సి వస్తుందని దానికి చాలా ఖర్చు అవుతుందని అంటున్నారు మట్టిళ్ల కాన్సెప్ట్ను డెవలప్ చేయగలిగితే గ్రామాల్లో ఎవరిల్లు వాళ్ళు కట్టుకోవచ్చని మారుతున్న వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో సిటీలో ఉండే వాళ్లకు కూడా మట్టింటిపై మోసు పెరగొచ్చని అంటున్నారు
మంచి ఉద్యోగాన్ని వదిలి ఈ దారి ఎందుకు ఎంచుకున్నారు అని చాలా మంది అడిగారని అయితే కంప్యూటర్లో ఇంటి డిజైన్ గీయడం కంటే గ్రామాల్లో తిరుగుతూ అక్కడి వాళ్లకు కొత్త విషయాలు నేర్పుతూ దగ్గరుండి ఇల్లు కట్టించడం తమకెంతో నచ్చిందని అంటున్నారు. ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతోందని ఇలా మట్టి ఇల్లు కట్టించడం ప్రత్యేకంగా అనిపిస్తుందని అన్నారు. మట్టిల ప్రత్యేకతను గుర్తించిన చాలా మంది సిటీకి దూరంగా మాకు ఒక మంచి మట్టిల్లు కట్టివ్వమని అడుగుతున్నారని ఇది మార్పుకు చిహ్నమని అంటున్నారు. ముందు ముందు ఇలాంటి ఇళ్లకు ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుందని చెప్పారు ధ్రువంగ్ దంపతులు. ప్రశాంతత, పర్యావరణ పరిరక్షణ కోసం లక్షల జీతాన్ని వదిలేసి మరీ పల్లెబాట పట్టారు ఈ దంపతులు. తక్కువ ఖర్చుతో మంచి ఇళ్లను కడుతున్నారు. ఇటు పని చేసుకుంటూనే అటు సేవ చేస్తున్నారు ఆ ఇద్దరు దంపతులు. మీకు కూడా ఈ ఇంటి కాన్సెప్ట్ నచ్చిందా? మీరు కూడా ఇలా ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.